फ्रेंड्स नेन चेसे प्रति वीडियो नोटिफिकेशन रावाली अनुकुंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकन क्लिक चेसी ऑल अने ऑप्शन नी एक्टिवेट चेसुकोंडी। हाय फ्रेंड्स वेलकम टू वेंकट डिजिटल। फ्रेंड्स मनं ई वीडियोलोनैते सो एपी गवर्नमेंट की संबंधी एपी लोनी पंचायती एन्निकलकु संबंधी राष्ट्र एन्निकल संघं अयिते रीशेड्यूल अयिते चेसिंदी। सो ई संदर्भंगा एंटंटे मन ग्रामंलोनी सो एंतमंदि ఈ ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి ఎంతమంది గుర్తింపు కార్డు కలిగి ఉన్నారు, ఎంతమందికి ఓటు హక్కు ఉంది, అలాగే మన ఇంట్లోని ఎంతమందికి ఓటు హక్కు ఉంది, మీకు ఓటు హక్కు కలిగి ఉందా లేదా, లేదంటే కనుక మీ రిలేటివ్స్కి కానీ మీ చుట్టుపక్కల వారికి కానీ ఓటు హక్కులు ఉందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటి అనేది అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం। సో అలాగే ఈ ఓటర్ ఐడికి సంబంధించి మన గ్రామంలో ఎంతమంది ఓటు హక్కు కలిగి ఉన్నారు, అందులోని స్త్రీలు ఎంతమంది ఎంతమందికి ఓటు హక్కు ఉంది, అలాగే పురుషులకి ఎంతమంది ఉంది, సో ఈసారి ఈ ఎలక్షన్కి సంబంధించి సో కొత్తగా ఎంతమందికి ఓటు హక్కు వచ్చింది, అలాగే ఎంతమంది ఓటు హక్కు కోల్పోయారు, ఎవరైనా ఓటు హక్కు కోల్పోయిన వారు ఉన్నారు, ఎవరెవరు ఓటు హక్కు కోల్పోయారు, ఎవరెవరు కొత్తగా ఓటు హక్కు వచ్చింది, ఎంతమంది అసలు మన పంచాయతీకి సంబంధించి ఎంతమందికి ఓటు హక్కు ఉంది ఏంటి అనేది అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం। సో ఇదేంటంటే ఎవరైతే ఈ అభ్యర్థులు పోటీకి నిలబడాలని అనుకుంటున్నారో వారికి అయితే కనుక ఈ లిస్ట్ అయితే చాలా యూజ్ అవుతుంది। సో దీన్ని చూసుకొని ఎంతమంది వీళ్ళ వార్డులోకి వస్తున్నారు, సో ఎంతమంది పక్కన వార్డులోకి వస్తున్నారు, సో ఎంతమంది అంటే పోటీ చేసే వాళ్ళకి ఏంటంటే అవన్నీ చూసుకుంటే మాత్రం సో మన వార్డులో ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా మనకు సంబంధించిన వాళ్ళు ఇవన్నీ లెక్కలు చూసుకోవడానికైతే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది। సో అలాగే మనకు కూడా మనకు ఓటు హక్కు ఉందా లేదా, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉందా లేదా, ఎవరికైనా ఓటు హక్కు మిస్ అయిందా లేదా అనేది మనం అయితే ఈ వివరాలు అనేది కూడా మొత్తం ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకోవచ్చు। సో మీరైతే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేసినట్లయితే అర్థం కాదు। సో ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో చాలామంది చూస్తున్నారు, సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసినట్లయితే కనుక ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। సో దాని ద్వారా ఏంటంటే సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది। సో తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం అయితే ఆలస్యం చేయకుండా అయితే వీడియోకి వెళ్తున్నాం। సో మనం ముందుగా మన ఎంతమంది ఓటు హక్కు ఉంది, సో మన గ్రామంలో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడం కోసం అయితే మన ఈ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది విషయానికి వస్తే, సో మన సిస్టంలో కానీ మన మొబైల్లో కానీ మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళాలి, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ సిఈఓ ఆంధ్ర అని టైప్ చేసి మీరు దీనిపైన ఎంటర్ చేయండి। ఎంటర్ చేయగానే మనకి ఇట్లా ఈ విధంగా అయితే వస్తుంది, సిఈఓ ఆంధ్రప్రదేశ్ అని ఈ విధంగా వస్తుంది చూడండి, సో .nic.in అని వస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి। సో దీనివల్ల ఏంటంటే మనకి చాలామందికి కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, సో మీరు కూడా మన పక్కన ఉన్న వాళ్ళకి మన చుట్టుపక్కల బంధువులు అందరికీ కూడా చెప్పచ్చు మీకు ఓటర్ కార్డు ఉందా లేదా, ఈ విధంగా చూసుకోవాలి ఏంటి అనేది। సో ఈ విధంగా మనం క్లిక్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుందండి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం అయితే జరుగుతుంది। సో దీనిలో మనం ఏం చేయాలంటే ఇక్కడ పీడిఎఫ్ ఎలక్టరల్ రోల్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి, దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా రెండు చూపిస్తుంది చూడండి, కౌన్సిల్ అని ఇక్కడ ఉంది కదా, ఇది అనేది గ్రాడ్యుయేట్స్కి టీచర్స్కి సంబంధించిన లిస్ట్ వస్తుందండి, సో ఇది మనకు అవసరం లేదు। ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవటం అయితే జరుగుతుంది। సో ఇందులో వచ్చేసి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, మీరు ఏ డిస్ట్రిక్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి, నేనైతే కృష్ణా డిస్ట్రిక్ట్ అని పెడుతున్నాను। సో అలాగే సెలెక్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అని ఉంది కదా, సో దీనిపైన మీరు ఏ కాన్స్టిట్యూన్సీ ఏ నియోజకవర్గం అయితే కనుక ఆ నియోజకవర్గం అయితే పెట్టండి, సో నేనైతే తిరువురు అని అయితే పెడుతున్నాను। పెట్టిన తర్వాత ఇక్కడ గెట్ పోలింగ్ స్టేషన్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన నేను తిరువురు అని పెట్టాను కాబట్టి తిరువురు, మీరు వేరే ఏదైనా పెడితే నూజివీడు పెడితే నూజివీడు, లేదంటే విజయవాడ ఈస్ట్ విజయవాడ సెంట్రల్ ఇట్లా ఏది పెడితే అది మొత్తం మీ నియోజకవర్గంలోని ఎన్ని పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయో, ఎన్ని చోట్ల ఓటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారో, సో ఆ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఉమ్మడి దేవరపల్లి ఎక్కడెక్కడ జరుగుతుంది, పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇస్తారు। సో దీనికి సంబంధించిన లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ రెండు మన ఫార్మాట్లలో మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, సో చూడండి ఇక్కడ మెమ్మల్ని ఇంకా ఊటుకూరు మొత్తం అన్ని ఈ నేను తిరువురు అని పెట్టాను కాబట్టి తిరువురు సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ కూడా ఇక్కడ అయితే రావడం జరిగింది, అలాగే పోలింగ్ స్టేషన్ అడ్రస్ కూడా ఎక్కడైతే ఇవ్వడం జరిగింది। సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడైతే చెప్తాను చూడండి,
సో నేను ఎక్కువైతే ఒక ఏరియా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన ఏరియాను సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ తాత్కుంట్లో ఉంది కాబట్టి ఇక్కడ తాత్కుంట్ల ఇక్కడ ఎంపీపీ స్కూల్ వెస్ట్ సైడ్ రూమ్ అనేది ఇక్కడ పీపీ రాజు తాత్కుంట్ల ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ నాకు తెలుగులో కావాలంటే ఫస్ట్ది, ఇంగ్లీష్లో కావాలంటే సెకండ్ వన్ అనమాట. సో నేను ఇక్కడైతే అందరికీ అర్థం అవ్వడం కోసం అయితే ఇక్కడ తెలుగులో ఉన్నదైతే ఓపెన్ చేస్తున్నాను. సో మీరైతే మీకు ఏ లిస్ట్ కావాలంటే ఆ లిస్ట్ మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ అన్ని వరుస ఉన్నాయి కదా. సో పోలింగ్ బూత్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీరు ఏ పోలింగ్ బూత్ అయితే మీకు ఏది కావాలనుకుంటున్నారో అది చూసుకొని దాని స్ట్రైట్గా ఉన్న ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మళ్ళీ ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వస్తుంది, ఇక్కడ చూసారు కదా ఈ విధంగా వస్తుంది వెరిఫికేషన్ కోడ్, ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో దీనిపైన మీరు ఏం చేస్తారంటే ఈ పైన క్యాప్చా ఇచ్చారు కదా, ఈ క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి మనం ఏ అసెంబ్లీ బూత్కి సంబంధించి ఏ పోలింగ్ స్టేషన్కి సంబంధించి మనం అయితే కావాలంటున్నామో ఆ పోలింగ్ స్టేషన్లో ఏ ఆ ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఏంటి అంటే లిస్ట్ అన్నీ కూడా అయితే మనకైతే ఇక్కడ పీడిఎఫ్ రూపంలో అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో చూడండి, చూసారు కదా ఫోటో ఓటర్ల జాబితా 2001 S01 ఆంధ్రప్రదేశ్ అని చెప్పి శాసనసభ నియోజకవర్గం నెంబరు, పేరు మరియు రిజర్వేషన్ పద్ధతి అండ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో చూడండి సంవత్సరం, అర్హత తేదీ, అలాగే సవరణ రకం, ప్రచురణ తేదీ మొత్తం ఇంకా ఇక్కడ చూడండి. జాబితా గుర్తింపు ప్రత్యేక సంక్షిప్త సవరణ 2021 ముందు ఉన్న ప్రత్యేక సంక్షిప్త సవరణ 2020 మూల జాబితాను అన్ని అనుబంధములతో నిరంతర తాజా ప్రక్రియలతో సహా సమగ్రపరచబడింది మరియు ప్రత్యేక సంక్షిప్త సవరణ 2021 కింద చేపట్టిన చేర్పులు, తొలగింపులు మరియు సవరణలతో కూడిన అనుబంధం అని అనమాట. సో ఇక్కడ చూడండి మీ పోలింగ్ స్టేషన్ యొక్క పూర్తి వివరాలు ఎంత విస్తీర్ణం ఉంది ఏంటి అనేది మొత్తం ఇచ్చారు చూడండి. సో ఈ నేను పెట్టిన పోలింగ్ స్టేషన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ రాములు వారు ఇది తాత్కుండ్ర కన్నా చర్చి కాలనీ వెనక వైపు మెట్టుగూడెం, అలాగే మెట్టుగూడెం అని ఏ కాలనీలోని ఎంతవరకు ఏ ఏరియాలో ఈ బూత్ వరకు ఈ బూత్లోకి వస్తున్నాయి ఏంటి అనేది మొత్తం అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ప్రధాన పట్టణం ఏంటి, పోలీస్ స్టేషన్ పరిధి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏ మండలం, అలాగే రెవెన్యూ డివిజన్ ఏంటి, జిల్లా ఏంటి, పిన్ కోడ్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ పోలింగ్ కేంద్రం యొక్క వివరాలను కూడా అయితే ఇక్కడ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ. అలాగే ఓటర్ల సంఖ్య చూడండి, ఇక్కడ ఎంతమంది అయితే మొత్తం 1009 అయితే ఓటర్లు, అందులో పురుషులు 502 మంది, స్త్రీలు 505. సో ఇక్కడ మొత్తం కలిపి 1109 అయితే ఉన్నారండి. సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ గూగుల్ మ్యాప్ వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పోలింగ్ స్టేషన్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇగో చూడండి బిల్డింగ్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, అలాగే లోపల వ్యూ ఎలా ఉంది అనేది కూడా మొత్తం ఇచ్చారు. ఇక్కడ కీ మ్యాప్ వ్యూ అనేది కూడా ఇచ్చారు, సిఏడి వ్యూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఇస్తారు. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ డౌన్ యారో ఉంది చూసారా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుందండి. సో ఇక్కడ మీరు ఏదన్నా డెస్క్టాప్ మీద ఇస్తున్నాను నేను. సో మీరు ఇక్కడ ఏం పేరు పెట్టుకోవాలనుకుంటే ఆ పేరు పెట్టేస్తుంది, 1 2 3 అని పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఏరియా పే అయితే కనుక ఏ నేమ్ పెట్టుకోవాలనుకుంటే ఆ నేమ్ పెట్టుకొని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అండి. లేదు డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా కంట్రోల్ పి అని చెప్పేసి మీరు ప్రింట్ కొట్టేసేయచ్చు అండి. A4 పెట్టేసుకొని ఇక్కడ నేను ఇక్కడ ఇక ఏ ప్రింటర్ అయితే ఆ ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేజెస్ ఎన్ని అయితే పెట్టుకొని సో మీరు డైరెక్ట్గా ప్రింట్ కొట్టేసుకోవచ్చు అండి. చూడండి ఇప్పుడు సో దీంట్లోని మీకు ఓటర్ ఐడి ఉందా లేదా, సో అర్హుల జాబితాలో మీరు ఉన్నారా లేదా, లేదా మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారా లేదా ఎలాగా తెలుసుకోవాలంటే సో ఇట్లా చూడండి, చూస్తే కిందకి స్క్రాల్ చేస్తే మీ పేరు ఎక్కడుందో చూడండి, లేదంటే మీకు సంబంధించిన వారి యొక్క పేరు ఎక్కడుందో చూడండి. సో దీంట్లో ఉంటే మాత్రం ఉన్నట్టేనండి, లేదంటే కనుక ఎవరైనా డిలీట్ చేస్తే మాత్రం ఇక్కడ వెంటనే ఇక్కడ డిలీట్ అని ఇక్కడ పైన ఒక స్టాంపు వచ్చినట్టు వస్తుందండి డిలీట్ అని, ఎవరిదైనా డిలీట్ అయితే మాత్రం. సో చూసి ఇక్కడ మనకి ఓటర్ ఐడి ఉందా లేదా అని ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అనేది మనం అయితే చూసుకోవచ్చండి. సో అలాగే మన గ్రామంలోని ఎంతమంది ఓటు అర్హత కలిగి ఉన్నారు, సో ఎంతమంది అందుట్లో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే తెలుసుకోవచ్చండి. సో చూశారు కదా, సో ఈ పోలింగ్ బూత్కు సంబంధించి మొత్తం 1009 అయితే ఈ పోలింగ్ బూత్లో ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఉన్నారండి. సో దానికి సంబంధించి 1009 మందికి సంబంధించి ఎంత ఎవరెవరు అయితే ఉన్నారో వారి లిస్ట్ అయితే మొత్తం అయితే వచ్చింది దీంట్లోనే. సో దీన్ని బట్టి మనకు ఓటు హక్కు ఉందా లేదా అనేది మన పేరు ఎక్కడ ఉందనేది చూసుకోవటం అండి.
సో ఎవరికైనా లేకపోతే మాత్రం కనుక మీరు ఇందులో కనిపిస్తుందండి, డిలీట్ అని అయితే కనిపిస్తుంది ఎవరిదాన్ని డిలీట్ అయితే. సో ఈ విధంగా మనకు ఓటు హక్కు ఉందా లేదా, సో అలాగే మన గ్రామంలోని ఎంతమంది ఓటు హక్కుని కలిగి ఉన్నారు, సో అలాగే ఎంతమంది ఓటు హక్కు కలిగి ఉంటే అందులో స్త్రీలు ఎంతమంది పురుషులు ఎంతమంది అని అయితే మనం అయితే, సో దీని ద్వారా అయితే మనం పూర్తిగా వివరాలతో అయితే తెలుసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే కనుక నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మాత్రం, సో అందరి డౌట్స్ ఒకటే ఉంటే మాత్రం ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకైతే వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.